काकीनाड जिला जग्गंपेट नियोजकवर्गम जग्गंपेट राष्ट्र तेलुगुदेशम पार्टी उपाध्यक्ष ज्योतुल नेहरू अध्यक्षतन जगह रैतु पोरु महासभा कार्यक्रम की ऐदु जिल्लाल नुंडी 35 नियोजकवर्गालकु चेंदिन वेलादि मंदि रैतु सोदरुलु हाजरयारु। ई कार्यक्रम में काकीनाड पार्लमेंटरी तेलुगुदेशम पार्टी अध्यक्ष ज्योतुल नवीन कुमार तो पाटु ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు। ప్రదర్శన చేయడం జరిగింది। సోదరులారా మనందరికీ ఒక్క ఏల ఆంధ్రప్రదేశ్కే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఒక జీవనాడి అయినటువంటి జీవనాధారమైనటువంటి కొల్లవరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది। మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి పాలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మీద ఏ మేరకు దృష్టి పెట్టిందో ఒకసారి చూసుకుంటే కేవలం 2% పనులు మాత్రమే పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఇవాళ మనం చెప్పుకోవాల్సి వస్తే ఎక్కడుందో కూడా తెలియదు। దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రానికి నీటి పరిణామ శాఖ మంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు పోలవరం ఏంటో ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు। ఎంత అవగాహన లేముతో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పాలక బాబు గారు ఈ సముద్రానికి పోయే నీళ్లు పట్టిసీమలు వేస్తే ఆ కృష్ణా వాటర్ ఆ ఆయకట్టుకు నీళ్లు ఇస్తే మిగిలిన నీళ్లు సముద్రానికి పోయే నీళ్లు ఆ కృష్ణ శ్రీశైలం నాగాన్సాగర్లో సేవైన వాటర్ మాకు అక్కడ ఐ మీన్ తెలుగంగ ద్వారా రాయలసీమ అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది। చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణా నదులు కలిపాడు। ఎన్టీ రామారావు గారు కృష్ణా పెన్నా నదులు కలిపిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా। ఆ ఆలోచనలు ఎవరికి రాలే। ఓకే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే 18,40,000 రైతుల మోటార్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో 18,40,000 వాటికి ఉచిత కరెంట్ మొదటి నుంచి కొనసాగుతుంది। నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మీటర్లు తీసేసి హార్స్ పవర్ కి 50 రూపాయలు 3 హార్స్ పవర్ కి 150 రూపాయలు కట్టండి సంవత్సరం అంతా వాడుకోండి 9 గంటలు కాదు 18 గంటలు వాడుకోండి 5 హార్స్ పవర్ కి 250 నెలకు కాదు సంవత్సరానికి కట్టండి 18 గంటలు వాడుకోండి। రాజశేఖర్ రెడ్డి 9 గంటలు కరెంట్ ఉచితంగా వాడుకోమన్నాడు। చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చాం ఎవరు వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా రోసే వచ్చినా ఉచితంగా ఇచ్చాం। ఈయన వచ్చాడు పెద్దరెడ్డి వచ్చి మీటర్లు పెడతాను మీకేం ఇబ్బంది లేదన్నాడు। శ్రీకాకుళంలో మీటర్స్ పెట్టారు 3 హార్స్ పవర్ కి 15,000 నెలకి బిల్లు వస్తుంది 6 రూపాయల చిల్లర యూనిట్ ఛార్జ్ చేసి బిల్లు తెచ్చి ఇంటికి అతికిచ్చిపోతున్నారు 5 హార్స్ పవర్ కి 20,000 నుంచి 25,000 నెలకి వస్తుంది ఉత్తమ మీటర్లు ట్రయల్ చూస్తున్నాం అన్నారు ఇప్పుడు బిల్లు తెచ్చి ఇంటికి అతికిస్తున్నారు। మొన్న మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అట్లే మీ పాస్బుక్ ఇవ్వండి మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు। మీ అకౌంట్ లో డబ్బేస్తా మీకు తెలుసు అన్ని కూడా ఆయన చెప్పవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే రైతు అప్పులు పడుతున్నాడు అప్పులు పెరుగుతున్నాడు అప్పులు చనిపోతున్నాడు అందరూ కూడా అప్పుల్లోనే ఉన్నారు। ఈ అప్పులు ఇప్పుడు కాదు గత 70 సంవత్సరాల కూడా అప్పులు పోలేకపోయిన పరిస్థితి ఉన్నాయి। ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం మరి రుణమాఫీ చేసి ఇలా కొంత రైతుని ఆదుకునే సంగతి మీకు అందరికీ తెలుసు। అయితే ఈరోజు మరి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది ఎందుకంటే రైతు ధాన్యం పండిస్తాడు పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటాడు మరి అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం నక్ష ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ సాబడ నీరివ్వాలని చెప్పి ఇక్కడ జగ్గంపేట నెహ్రూ గారి నాయకత్వంలో మీరు చూశారు 2 క్లాసులు పూర్తి చేశాం ఇంకొక 3 ఉండిపోయినాయి ఆ 3 ఎక్కడో తెలుసా ఈ దిక్కమాలి తుని ఆ రంభా మంత్రి ఉండే కదా ఆ రంభా మంత్రి దగ్గర తునిలోని 2 అన్నవరుల ఓటు ఉంటే కనీసం దాన్ని పూర్తి చేయదని అసమర్థ మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు వేళ ఇలాంటి మంత్రులు పట్టుకొని స్వామి చెప్పాడు ఉంది ఆఖరికి ఏదో దున్నపోతే ఏంటంటే ఎద్ది ఎండగట్టేయమన్నట అలాంటి మంత్రులు పెట్టుకొని మరి వ్యవసాయం తెలియని వ్యక్తులు పెట్టుకొని ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి కావాలంటే ఏ రకంగా అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు సంగతి చెప్తున్నా ఒక్క మాట
చంద్రబాబు నాయుడు స్టూడెంట్స్ లైఫ్ లో చంద్రగిరి హై స్కూల్ వెళ్ళి తిరిగి మళ్ళీ 3.85 రూపాయలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేసి ఆక్వా రంగాన్ని నష్టాల బాటలోకి నెట్టినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగా ఫ్రీ ఇన్సూరెన్స్ అన్నారు. ఈ రోజు ఫ్రీ ఇన్సూరెన్స్ ఎవరు కొర్తిస్తా ఉంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు చెప్పినటువంటి వాళ్లకు తప్ప పంట నష్టపోయినటువంటి రైతులకు ఆ ఇన్పుట్ సబ్సిడీ అందటం లేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ పేరిట ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత ఈ జగన్ మోసపు రెడ్డికే దక్కుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రైతాంగానికి అందించేటటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఇవాళ ఒకటే నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నావు, నువ్వు దద్దమ్మ ప్రభుత్వం అనిపించుకోకుండా ఉండాలనుకుంటే మెట్ట ప్రాంత ఆకలి రైతుల యొక్క ఆకలి కేకలు వినిపించైనా సరే కనీసం నువ్వు ఈ ప్రకృతి వైపరీత్యాలకు లోబడి నచ్చపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి కార్యోన్ముఖుడు కావాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ కార్యక్రమంలో ఈ మహాసభ తీర్మానించే తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం యొక్క మరి నిబద్ధత నిర్మాణం నిర్వాసితులపై నష్టపరిహారం గురించి అలసత్తు చూపుతున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈ అన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని సత్వరమే పూర్తి చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం సేకరణ మరి ఇతర విషయాల అంచుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 17,500